తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ భారత క్రికెటర్ అంబటి రాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు మొన్నటి వరకు క్రికెట్ మైదానంలో ఆడిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయ మైదానంలో ఆడేందుకు రెడీ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు అంబటి రాయుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనప్పుడల్లా జగన్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు బాటలు వేసుకున్నారు ఈ క్రమంలోనే వైసీపీలో చేరడం గమనార్హం వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లో తన ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పారు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని ఆయన కులమతాలు రాజకీయాలతో లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని అంబటి రాయుడు ప్రశంసించారు గత కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న రాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు యువతను కలుస్తున్నారు ఆయన పార్టీలో చేరడంతో పోటీ ఖాయమనే చర్చ వినిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో సాంబశివరావు విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల రెండు రెండు వేల మూడు సీజన్లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ సెంచరీ పూర్తి చేశాడు అంబటి రాయుడు రెండు వేల పదిలో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు రెండు వందల నాలుగు మ్యాచ్లు ఆడాడు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి సగటుతో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు అతను ఒక సెంచరీ మరియు ఇరవై రెండు అర్ధ సెంచరీలు కూడా చేశాడు అతని అత్యధిక ఐపీఎల్ స్కోర్ వంద పరుగులు రాయుడు తన ఐపీఎల్ కెరీర్ లో మూడు వందల యాభై ఎనిమిది ఫోర్లు నూట డెబ్బై ఒక సిక్సర్లు కొట్టాడు ఐపీఎల్ వేలం రెండు వేల ఇరవై మూడులో చెన్నై ఫ్రాంచైజీ అంబటి రాయుడు సేవల కోసం ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మే రెండు వేల ఇరవై మూడున అతను తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ని గుజరాత్ తో అహ్మదాబాద్ భారతదేశంలోని నరేంద్ర నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడాడు ఎనిమిది బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేశాడు మరి రాజకీయాల్లో రాయుడు ఏ విధమైన ట్రాక్ రికార్డు సాధిస్తారోనని ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు